కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టినవారు, ఈ కన్యా రాశిలో పుట్టినవారు కావచ్చు, కన్యా లగ్నంలో పుట్టినవారు కావచ్చు, మీకు ఈ మాలవ్య మహాపురుష యోగం ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోతున్నాయి. ఈ మాసం 19వ తారీఖు తర్వాత నుంచి ఫైనాన్షియల్గా మంచి మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం కలగజేస్తూ ఉంది. మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో ఆర్థిక పుష్టి చేకూరడానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అయితే ఈ మాసం 27వ తారీఖు తర్వాత నుంచి మీకు బాగుందని చెప్పాలి. అంటే మీ జాతక మీ గోచర గ్రహస్థితుల రీచ్ వచ్చే ఈ మాలవ్య మహాపురుష యోగం సత్ఫలితాలను ఇవ్వాలంటే ఉద్యోగస్తులకు 27వ తారీఖు తర్వాత నుంచి సాధ్యపడుతుందని చెప్పాలి. వ్యాపారస్తులకి ఈ మాసం 17వ తారీఖు తర్వాత నుంచి ఈ మాలవ్య మహాపురుష యోగం యొక్క ఫ్రూట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఉద్యోగం వ్యాపారం చేయకపోతే మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో వారికి ఈ ఫలితాలు అన్వయింప చేయాలి. ఒకవేళ కనుక మీరు విద్యార్థులు అయితే కనుక మీకు బాగుంటుందనే చెప్పాలి. చదివింది తొందరగా అర్థం అవ్వడానికి మరియు చదివింది గుర్తు పెట్టుకోవడానికి, మతిమరుపు లేకుండా గుర్తు పెట్టుకోవడానికి దీనికి కూడా మీకు ఈ మాలవ్య మహాపురుష యోగం సహకరిస్తుందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీ గోచర గ్రహస్థితుల రీత్యా వచ్చే ఈ మాలవ్య మహాపురుష యోగం మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి కూడా బాగా ఉందనే చెప్పాలి. ఈ మాసం ఉన్న ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఖర్చు, కుటుంబంలో ఖర్చు ఎక్కువ అవుతుందండి, కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోవడానికే ఖర్చు చేస్తారు, లేదంటే ఏదైనా ఒక మంచి పని మీద ఖర్చు చేస్తారండి. అది శుభకార్యం కావచ్చు, వస్తువు కొనుక్కోవడానికి కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయడానికి డబ్బులు వ్యయం అవుతుంది. అంటే ఆ ప్రాపర్టీ చూడటానికి వెళ్ళడానికి వెళ్ళి రావాల్సి రావడం వల్ల, లేదంటే ఏ కారణాలు రెచ్చాయన్నా డబ్బు ఖర్చు, అంటే ఓవరాల్గా చెప్పాలంటే డబ్బు ఖర్చు కొంచెం కుటుంబంలో ఎక్కువ అవుతుంది ఈ కన్యారాశి లగ్నంలో పుట్టిన వారికి. అదేవిధంగా మీకు ఉద్యోగస్తులు అయితే కనుక మంచి కమాండ్ వస్తుందండి ఉద్యోగంలో. అంటే మీకు ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి కాంపిటేటివ్ సక్సెస్ బాగా వస్తుంది. ఇది ఉద్యోగస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చక్కటి శుభకాలం అనే చెప్పాలి. ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితులు గ్రహ పరిస్థితుల రీత్యా జలుబు శ్లేష్మకి సంబంధించిన వాటితోటి, లేదంటే ఇప్పుడు కఫానికి సంబంధించిన వాటితోటి కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, వీటితోటి ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ మాసం అవన్నీ తగ్గిపోయినాయి అన్న చందాన మీకు మంచి ఆరోగ్యం చేకూరడానికి ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితులు చక్కటి అనుకూలతలను అయితే కలగజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మాసంలో మీకు అంటే ప్రథమార్థం వరకు కూడా మీ రాశిలోనే రవి బుధ శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు. 18వ తారీఖు 18వ తారీఖు నుంచి రవి తులారాశిలోకి, 19వ తారీఖు నుంచి శుక్రుడు, మరియు 27వ తారీఖు తర్వాత నుంచి బుధుడు శుక్ర తులారాశిలోకి వెళ్తున్నారు. అయితే ఈ మూడు సంఘటనల రీచ్, ఎందుకంటే ఈ ప్రత్యేకించి మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఇన్నాళ్ళు వాళ్ళు సంచారం చేసింది మీ రాశిలోనే కాబట్టి, ఇప్పుడు మీ రాశిలోంచి వెళ్ళిపోతుంటే ఒకటి ఏంటంటే డబ్బు ఖర్చు అధికమవుతుంది, అది. రెండవది ఏంటంటే మీకు పేరు బలం పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, పేరు బలం అయితే చక్కగా పెరుగుతుందండి. అంటే మీ జన్మజాతక రీత్యా మీకున్న పేరు, మీకు పేరన్నా మంచి పేరన్నా వస్తుంది, లేకపోతే మంచి బలం గల పేరు పెట్టుకుంటే కనుక అది మీ ఫైనాన్షియల్గా మంచి అనుకూలతలకి దారి తీయడానికి కూడా ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితిలో అవకాశాన్ని కలగజేస్తున్నాయి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ త్రో చేయడానికి కూడా ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితులు మీకు అవకాశాన్ని కలగజేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగా ఉందండి, అన్నదాతలకి చాలా బాగా ఉంది. పోలీసు రంగంలో ఉన్న వారికి, సెక్యూరిటీ ఫోర్సెస్లో ఉన్న వారికి కూడా ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితులు మంచి ఫలితాన్ని కలగజేస్తున్నాయని చెప్పాను. అయితే ఇప్పుడు ఎన్నో ఈ గోచర గ్రహస్థితులు ఇచ్చే కన్యారాశి లగ్నం వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలనే విషయంలోకి మనం వెళ్తే కనుక, ప్రతిరోజు కూడా ఒక వడపప్పు అంటే పెసరపప్పు నైవేద్యం పెట్టి దేవుడికి నానపెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని రోజు స్వీకరిస్తూ ఉంటే కనుక మీకు చక్కటి సత్ఫలితాలు ఈ నెల వచ్చే మాసాల్లో కూడా వచ్చే మాసాల్లో కూడా వస్తాయి.